హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగబోతుంది. ఇద్దరు పిల్లల్ని కూడా పార్కు కు తీసుకుని వెళ్తాడు మాధవ. ఇక అక్కడ పిల్లలతో ఆడుకుంటూ ఆడుకుంటూ ఉండగా ఒక అనూహ్య సంఘటన జరగటంతో ఇక దేవి ఎవరో కాదు, ఆఫీసర్ కూతురే అని, అలానే రాధే రుక్మిణి అని నిజం తెలుసుకున్నాడు మాధవ. మరి మాధవ తర్వాత ఏం చేయబోతున్నాడు అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా ఈ సీరియల్లో ఏం జరుగుతుందో ముందుగా తెలుసుకోవటం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఇక మాధవ పిల్లలిద్దరిని కూడా స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి ఇంటికి వస్తాడు. ఏంట్రా మాధవ, ఈ రోజు అంత సంతోషంగా ఉన్నావు అని సర్పంచ్ గారు అడుగుతారు. నాన్న, ఈ రోజు నిజంగా నా జీవితంలో నాన్న అని ఈ రోజు మొట్టమొదటిగా పిలిపించుకున్నంత సంతోషంగా ఉంది. ఇన్ని రోజుల తర్వాత దేవి నన్ను నాన్నలాగా అంగీకరించింది అని చెప్పేసి అంటూ ఉంటాడు మాధవ. అప్పుడు రుక్మిణి అంటుంది, అదేంది సారు, దేవమ్మ మిమ్మల్ని ప్రతిరోజు నాన్నలాకే చూస్తుంది కదూ అని అనగానే, అవును రాధా, ప్రతిరోజు నన్ను నాన్నలానే చూస్తుంది అనుకున్నాను, కానీ ఈ రోజు దేవి చూపించిన ప్రేమతో ఇన్నాళ్ళు కూడా దేవి నన్ను నాన్నలా చూడలేదని ఈ రోజు నుంచే చూస్తుందని నాకు అర్థమైంది. నాకు పిల్లల సంతోషం, పిల్లల కేరింతలు చూసి హాయిగా అనిపిస్తుంది. ఆ, మర్చిపోయాను రాధా, పిల్లలు సాయంత్రం వచ్చిన తర్వాత పార్కు కి తీసుకుని వెళ్ళమన్నారు, నువ్వు కూడా రెడీగా ఉండు, పిల్లల్ని తీసుకుని పార్కు కి వెళ్దాం అని చెప్పేసి అనగానే, గట్లనే సారు అని చెప్పేసి రాధ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు సర్పంచ్ గారు, జానకి ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు, పిల్లలు పుణ్యమా అంటూ, ఇక వీళ్ళిద్దరు కూడా ఒకటి అయిపోతే ఎంత బాగుండు జానకి అని అంటూ ఉంటే, అవునండి, ఊరందరూ కూడా సర్పంచ్ గారి కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది అనుకుంటూ ఉంటారు. కానీ ఆ బాధ మన ఇద్దరికి మాత్రమే తెలుసు. మన కొడుకుకి జీవితాంతం తోడుగా ఉండే ఒక భార్య కావాలి, కానీ రాధ ఏమో నేను తోడుగా ఉంటానని చెప్పి అంటుంది తప్ప ఇక పెళ్లి మాత్రం చేసుకోదు. చివరాఖరికి మన కొడుకుకి కాలు సరిగ్గా రావాలి అని చెప్పేసి ప్రతిరోజు చాలా రకాల పనులు చేస్తుంది, కొడుకుకి సేవ చేస్తుంది, కానీ భర్తలా మాత్రం అస్సలు అంగీకరించడం లేదు అని చెప్పేసి ఇద్దరూ మాట్లాడుకుంటారు. సరేలే జానకి, దేవుడు మెల్లమెల్లగా మన ఇంట్లో మార్పులు తెస్తున్నాడు, ఆ రోజు కూడా వచ్చిందేమో ఎదురు చూద్దాం అని చెప్పేసి ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు. ఇక అక్కడేమో ఆదిత్య కారులో ఉండి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. నా కళ్ళ ముందు నా కూతురు నా పేరు ఎత్తుతున్నా సరే అసహించుకుంటుంది, నన్ను నా పేరును ద్వేషిస్తుంది. ఇన్ని రోజులుగా కూడా తన తండ్రిని పక్కన పెట్టి నాతో ఎంతో సంతోషంగా ఉన్న దేవి నా కళ్ళ ముందు తన తండ్రికి ముద్దు పెడుతుంది అని చెప్పేసి ఆదిత్య చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇక నేరుగా ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎటువంటి వర్క్స్ మీద ఇంట్రెస్ట్ చూపించుకోకుండా కేవలం తన దేవి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఆదిత్య అనుకుంటూ ఉంటాడు, ఇక ఇన్ని రోజులు కూడా నేను సైలెంట్ గా ఉన్నాను, ఈ రోజు ఇక లాభం లేదు, నేను రుక్మిణిని కలవాలి, తాడో పేడో తేల్చుకోవాలి, ఈ విషయం సర్పంచ్ గారు వాళ్ళతో కూడా మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటాడు. అయినా సరే సాయంత్రం దేవి పార్కు కు వస్తుందట కదూ, దేవిని చూసినట్టు ఉంటుంది, దేవిని తీసుకొని కన్ఫర్మ్ గా రుక్మిణి కూడా పార్కు కి వస్తుంది. ఇక అక్కడ నా కూతుర్ని చూసుకుంటూ ఉండొచ్చు, రుక్మిణికి కూడా నేను నా కూతురు నాకు ఇమ్మని చెప్పేసి అడగొచ్చు అని చెప్పేసేసి ఆఫీస్ లో ఉన్న ఆదిత్య సాయంత్రం ఎప్పుడు అవుతుందా, దేవిని వీళ్ళు పార్కు కి ఎప్పుడు తీసుకుని వెళ్తారా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే వీళ్ళందరికన్నా అక్కడ ఆదిత్య గానే ముందుగానే ఇక పార్కు కి చేరుకుంటాడు. ఇక ఈవినింగ్ అవ్వగానే నాయన అమ్మ అని చెప్పేసేసి పిల్లలిద్దరు కూడా గబా గబా సాక్సులు తీసేయడంతో, ఏంది దేవమ్మ ఈ రోజు మస్తు ఖుషిగా ఉన్నారు, మస్తు హుషారుగా ఉన్నారు అని అనగానే, నాయన మాకు పార్కు తీసుకొని పోతాను అన్నాడు, అందుకని త్వర త్వరగా మేము ఫ్రెష్ అయిపోతాం అని చెప్పేసి ఇద్దరు పిల్లలు కూడా రెడీ అయిపోయి, నాయన మేము రెడీ అని అనగానే, రాధా రెడీగా ఉన్నావా అని అనగానే, హాయ్ అమ్మ నువ్వు కూడా వస్తున్నావా, ఇక ఇంకా హ్యాపీగా ఆడుకోవచ్చు, అమ్మ నాయన చిన్మయ్ నేను చాలా మస్తు ఖుషిగా ఉంటుంది ఈ రోజంతా కూడా అని చెప్పేసి దేవి అంటుంది. ఇక అప్పుడు సర్పంచ్ గారు అంటూ ఉంటారు, అమ్మా రాధా పిల్లలు అంత సంతోషపడుతున్నారు కదా, నువ్వు కూడా వెళ్ళమ్మా అని అనగానే, ఆ వెట్లని అని చెప్పేసేసి ఇక పిల్లల్ని తీసుకొని వీళ్ళు కారు ఆపుతారు పార్కు దగ్గర. ఇక ఆదిత్య తన కూతురులో రావటం చూసి, నా కూతురు నేను దొంగతనంగా చూసి సంతోషపడే రోజులు వచ్చేసినాయి, ఇక లేదు నా కూతురు నన్ను నాన్నను పిలిచేటట్టు నేను ఏదో ఒకటి చేస్తాను, చేసి తీరుతాను అని ఆదిత్య పార్కు లో ఉన్న దేవిని చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఈ లోపల వీళ్ళు పార్కు కు వెళ్ళంగానే ఇక ఒక్కసారిగా ఎక్కడ ఎన్ని సంతోషం, నాయన ఈ పార్కు మస్తు సూపర్ గా ఉంది, నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చినావు అని చెప్పేసేసి ఇక వాళ్ళ నాన్నలకు ముద్దుగుడ్డ పెట్టేస్తూ ఉంటుంది దేవి చిన్మయ్. ఇక దేవి చిన్మయ్ వీళ్ళందరూ కూడా ఆడుకుంటూ ఉంటారు. ఒక పెద్ద బాల్ తీసుకొని
ఇక వీళ్ళందరూ కూడా ఆడుకుంటూ ఆడుకుంటూ ఉండగా ఇక అక్కడికి ఎంట్రీ ఇస్తాడు మన ఆదిత్య. ఇక వెంటనే రుక్మిణి ఆదిత్యను చూస్తుంది. ఆదిత్యను చూడంగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే పెరిమిటి ఇక్కడికి వస్తున్నాడు. పెరిమిటి బిడ్డని దూరం చేస్తుందని నా మీద ఎంతో కోపంతో ఉన్నాడు. ఇప్పుడు మాధవ్ సార్ దగ్గరికి వచ్చి ఇక్కడ మాట్లాడితే వీళ్ళకి వీళ్ళకి గొడవలు అవడమే కాకుండా మాధవ్ సార్ కూడా నిజం తెలిసిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి అని అనుకుంటూ, బిడ్డ బాలాట మీరు ముగ్గురు ఆడుకోండి, అక్కడ ఏమి ఉన్నాయి అవన్నీ చూసుకొని వస్తాను అని చెప్పేసి అనగానే గతమేనమ్మా అని చెప్పేసి ఇక వీళ్ళు ముగ్గురు ఆడుకుంటూ ఉంటారు. ఇక వెంటనే ఆదిత్య దగ్గరికి గబాగబా నడుచుకుంటూ రుక్మిణిలో వెళ్తుంది. ఏంటి రుక్మిణి నన్ను చూసి కంగారు పడి మరి వచ్చేస్తున్నావా? ఏ నీ భర్త మీ భర్తతో నేను నిజం చెప్పేస్తానా అని చెప్పేసి అనగానే పెనిమిటి, ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా నీకు? దయచేసి నా జీవితంలోకి రావద్దు పెనిమిటి, నా కూతుర్ని నువ్వు తీసుకుపోతానంటే నా ఊపిరి ఈడే ఆగిపోతుంది పెనిమిటి అని చెప్పేసి అంటూ ఉంటే, అవునా సరే అయితే నా కూతురు తండ్రి కాని తండ్రి ఆ మాధవ్ దగ్గర పెరుగుతుంది, ఆ మాధవ్తో సంతోషంగా ఉంటుంది, నేను కన్న తండ్రిని అయ్యి చేతకని దద్దమ్మలాగా ఉండి మరి నేనేం చేయాలి రుక్మిణి? చెప్పు, నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష పడాలా? నువ్వు చేసిన తప్పుకి నరకం అనుభవించాలా? ఇన్ని రోజులు నా కూతురు నన్ను ప్రేమిస్తుంది అనుకున్నాను, కానీ ద్వేషించడం మొదలుపెట్టి చివరాకరకు ఈ రోజు అసహించుకునే స్థితికి వచ్చాను. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా? నీకు కూడా కావాల్సిందే కదూ, మా అందరినీ వదిలేసి నీ జీవితం నువ్వు చూసుకున్నావు, చివరాకరకు నా కూతురుని కూడా నిన్ను దూరం చేసేసావు. నువ్వు ఎటువంటి జీవితంలో ఉన్నావు, నువ్వేం నిర్ణయం తీసుకున్నావో నేను అడగటం లేదు. నా కన్న కూతురు నాకు కావాలి, వాడెవడో మాధవకు ప్రేమ దక్కడం ఏంటి? నా కూతురు ప్రేమ, నా కూతురు ప్రేమ నాకు దక్కాలి. అంతగా కావాల్సి వస్తే మీకు చిన్మయి ఉంది కదూ అని చెప్పేసి ఇక ఆదిత్య రుక్మిణితో మాట్లాడుతూ ఉంటాడు. అయితే వీళ్ళ ముగ్గురు ఇక్కడ బాలాడుకుంటూ ఉండగా ఒక్కసారిగా బాల్ చాలా దూరం వెళ్ళిపోతుంటే అప్పుడు మాధవ అంటాడు, అమ్మా నేను తీసుకొని వస్తాను అని అనగానే, సరేనైనా నువ్వు బాల్ తీసుకుని వచ్చేటప్పుడు అక్కడ నిన్ను ఉయ్యాలు ఊగుతూ ఉంటాను అని అనగానే, సరే బంగారాలు జాగ్రత్తగా ఉయ్యాలు ఊగండి అని చెప్పేసి మాధవ ఏమో బాల్ తీసుకోవడానికి వస్తూ ఉంటాడు. ఇలా బాల్ తీసుకొని ఒంగినప్పుడు ఒక్కసారిగా అక్కడ ఆదిత్య రుక్మిణిని మాట్లాడుకుంటూ కనిపిస్తారు. ఇదేంటి ఈ ఆదిత్య మళ్ళీ ఇక్కడ కూడా వచ్చాడు? ఈ ఆచార్య సరికి చెప్పిన బుద్ధి మీద అయినా వీడు ఎదుర్కొంటూ ఎదుర్కొంటూ దేవి దగ్గరికి రావాలి, రాజతోటి వీడికి ఏంటి మాటలు అని చెప్పేసి మాధవ అక్కడికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడు మన రుక్మిణి బోర బోరున ఏడుస్తూ, పెళ్లి నేను చేసింది తప్పే, నీ కూతురు దేవిని నేను దూరం చేశాను అది నా తప్పే, కాకపోతే నా దేవి లేకుండా నా కూతురు లేకుండా నేను భరించలేను, నేను ప్రాణంతో ఉండలేను పెళ్లి, నన్ను క్షమించు పెళ్లి అని అంటూ ఉంటుంది. చూడు రుక్మిణి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నా కూతురు దేవి లేకపోతే నేను భరించలేను, నా కూతురు నాకు కావాల్సిందే, నీకు కేవలం 24 గంటలు మాత్రమే సమయం ఇస్తున్నాను, తర్వాత నా కూతురు నేను ఎలా తీసుకుని వెళ్ళాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి ఆలోచ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా ఈ మాటలన్నీ కూడా మాధవ వినేస్తాడు. వినేసేసి ఇదేంటి రాధని పట్టుకుని రుక్మిణి అంటున్నారు. ఇక రుక్మిణి ఏమో ఆఫీసర్ సామి పట్టుకొని పెనిమిటి పెనిమిటి అంటుంది, నీ బిడ్డ దేవిని దూరం చేసేసాను అంటుంది అని చెప్పేసి ఒక్కసారిగా మాధవ షాక్ అయిపోతాడు. ఇక ఇలా షాక్ అయిపోయిన మాధవ పిల్లల్ని ఆడించుకున్న తర్వాత రాత్రి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత మాధవకు అంతా కూడా అదే గుర్తుకు వస్తుంది, రుక్మిణి ఆదిత్యను మాట్లాడుకోవటం, రుక్మిణి పెళ్ళి అనటం, దేవిని దూరం చేస్తున్నాయనటం, ఇదంతా కూడా తెలుసుకున్న మాధవకు ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇంటికి వచ్చినా కూడా నిద్ర పట్టదు. ఇక కూడా నిద్ర పట్టదు. ఇక సచ్చకు కాల్ చేస్తాడు. సచ్చకు కాల్ చేయడంతో ఇదేంటి ఇప్పుడు ఈయన ఫోన్ చేస్తున్నారు, ఆ బావగారు చెప్పండి అని అనగానే, సత్య నాతో నువ్వు నాకు కొన్ని నిజాలు చెప్పాలి, రేపు ఉదయం నేను నీతో మాట్లాడాలి, ఇక ఊరి దగ్గరికి రా అని అనగానే, అవునా బావగారు సరే అయితే అని చెప్పేసి అంటూ ఉంటుంది సత్య. ఇది ఇలా ఉండగా అక్కడ ఉదయాన్నే పిల్లలిద్దరిని కూడా సర్పంచ్ గారు స్కూల్కి తీసుకొని వెళ్ళిపోతారు. ఇక సత్య బావగారు ఎందుకు రమ్మన్నారు ఏంటో
అని చెప్పేసేసి సత్య ఊర్లోకి వస్తుంది. ఇక మాధవ కూడా వస్తాడు. ఇక మాధవ కారు ఆపి ఇక తోట దగ్గర గార్డెన్ లో ఉంటే వాళ్ళ చెట్లు అన్ని కూడా అక్కడ కూర్చుంటాడు. సత్యను కూడా అక్కడికి రమ్మనటంతో, ఏంటి బావగారు ఎప్పుడు కూడా ఇంట్లోనే మాట్లాడిన మీరు ఈ రోజు నన్ను ఇలా కలుస్తున్నారు అని చెప్పేసి అనగానే, చూడు సత్య, అసలు మీరు ఎవరో నాకు తెలియదు, కానీ నీ భర్త ఆఫీసర్ నా కూతురు మీద ప్రేమ పెంచుకుంటున్నాడు. నువ్వేమో అక్క అక్క అని చెప్పేసేసి రాధ మీద ప్రేమ పెంచుకుంటూ ఉన్నావు, నాకు నువ్వు ఒక నిజం చెప్పాలి అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా సత్య షాక్ అయిపోతుంది. సరే బావగారు, మీరు ఏది అడిగితే నేను అది చెప్తాను, మీరు కూడా నాకు ఒక మాట ఇవ్వాలి అని అనగానే, సరే అయితే అని చెప్పేసేసి మాధవ్ కూడా మాట ఇస్తాడు. ఇప్పుడు చెప్పండి బావగారు అని చెప్పేసి అనగానే, ఇక వెంటనే సత్యని, నీకు ఒక విషయం అడుగుతున్నాను, ఇప్పుడు నువ్వు మా అక్క అక్క అని పిలుస్తున్నావు కదూ, తను నిజంగా నీ సొంత అక్క అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా సత్య షాక్ అయిపోతుంది. ఈ అనుమానం మీకెందుకు వచ్చింది బావగారు అని అనగానే, సత్య ఇన్ని రోజులు కూడా దాచిన నాటకాలు చాలు, ఇప్పుడు నువ్వు నిజం చెప్పాలి అని చెప్పేసి అనగానే, సరే బావగారు నేను నిజం చెప్తున్నాను, అక్క అంటే నాకు ప్రాణమే, కానీ నేను కూడా మిమ్మల్ని అడుగుతానన్నాను కదా, అది ఏంటి అంటే మా అక్కకి భర్తని ప్రేమించటమే తెలుసు, భర్తని పూజించడం మాత్రమే తెలుసు, భర్త కష్టాన్ని తన కష్టం అనుకుంటుంది మా అక్క, అటువంటి మా అక్క మీతో ప్రేమగా ఎందుకు ఉండటం లేదు, నాకు చాలాసార్లు అనుమానం వస్తుంది మీ ఇద్దరి మధ్య అసలు భార్యాభర్తల సంబంధం ఉందా అనిపిస్తుంది, అసలు మా అక్క మీరు సంతోషంగా ఉన్నారా చెప్పండి బావగారు చెప్పండి అని సత్య అడుగుతుంది. ఇక వెంటనే అప్పుడు మాధవ చెప్తూ ఉంటాడు, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తే ఆటోమేటిక్గా నీకు ఈ ప్రశ్నకు కూడా సమాధానం వచ్చేస్తుంది సత్య అని చెప్పేసి అనగానే అప్పుడు సత్య చెప్తుంది, అవును బావగారు నిజంగా తను నా సొంత, నా రక్త సంబంధం మా అక్కే, కాకపోతే ఇప్పుడు నా భర్త ఆఫీసర్ సార్ని ఒకప్పుడు పెళ్లి చేసుకుంది, తర్వాత ఆదిత్య నేను కాలేజీలో లవ్ చేసుకుంటున్న విషయం తెలుసుకొని మా ఇద్దరి సంతోషం కోసం, మా ఇద్దరిని ఒకటి చేయటం కోసం తను గుమ్మం దాటి ఇక చనిపోయినట్టు అబద్ధం చెప్పి ఇక ఊరందరికీ దూరంగా కుటుంబానికి దూరంగా మీ దగ్గర వచ్చి బ్రతుకుతుంది, మిమ్మల్ని పెళ్లి చేసుకుంది, ఇద్దరు పిల్లల్ని కనింది, కానీ మా అక్కకి నాకు పిల్లలు పుట్టాలని ఎంతో కోరిక, కానీ మాకేమో ఇక్కడ పిల్లలు పుట్టడం లేదు అని చెప్పేసేసి సత్య అన్ని కూడా చెప్తుంది. ఇప్పుడు చెప్పండి బావగారు, ఇప్పుడు మా అక్కని మీరు ఎందుకు ప్రేమిస్తున్నారో నాకు తెలుసు, కానీ మా అక్క మిమ్మల్ని ప్రేమించడం లేదనిపిస్తుంది, అసలు మీరిద్దరూ నిజంగానే ప్రేమతోనే పెళ్లి చేసుకున్నారా, మీ ఇద్దరు అంత అన్యోన్యంగా కనిపించడం లేదేంటి బావగారు చెప్పండి బావగారు అని అనగానే అప్పుడు ఒక్కసారిగా మాధవ లేచి నుంచుంటాడు. సత్య నువ్వు అనుకున్నట్టు మీ అక్క నేను పెళ్లి చేసుకోలేదు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా సత్య షాక్ అయిపోతుంది. ఏంటి బావగారు మీరు చెప్పేది అని అంటూ ఉంటే, అవును సత్య ఇక మా ఇంట్లో ఉంటున్న రాధా రాధా అని పిలుచుకుంటున్నామే అదే మీ అక్క రుక్మిణి, తనకి తన భర్త అంటే పంచ ప్రాణాలు, 24 గంటలు పెనిమిటి పెనిమిటి అనుకుంటూనే ఉంటుంది, ఇక మాకు ప్రతిరూపంగా పుట్టిన చిన్మయ్యి ఇక మీ అక్క కూతురు కాదు, ఇక తను ఎవరు అనుకుంటున్నావు, నా సొంత భార్య కూతురు, నా భార్య యాక్సిడెంట్ లో చనిపోతూ నెలల పిల్ల పసికందు నా చేతిలో పెట్టేసి చనిపోయింది, ఆ నెలల పిల్ల పసికందుకు పాలు ఇవ్వటానికి ఇక మీ అక్క రుక్మిణి నాకు సహాయం చేసింది, ఇక హాస్పిటల్లో ఉన్న నన్ను ప్రాణాలతో బతికేటట్టు కాపాడింది, అదే సమయంలో మీ అక్క 9వ నెల గర్భవతి అయితే ఇక అప్పుడే డెలివరీ అయింది, ఆ రోజు నుంచి ఇద్దరు పిల్లల తల్లిలాగా నా జీవితంలోకి వచ్చింది తప్ప నా భార్యలాగా ఏ రోజు లేదు అని చెప్పేసి అనగానే, అంటే దేవి మా ఇంటి వారసురాలా, దేవి మా ఇంటి రక్తమా, మా ఆఫీసర్ మా ఆదిత్య కూతురా అని అనుకుంటూ ఉంటే, అవును సత్య అవును ఇదంతా కూడా నిజమే, అంటే ఇన్ని రోజులుగా కూడా పేరు మార్చుకొని ఉన్న రాధే రుక్మిణి అన్నమాట అని చెప్పేసి అనుకుంటూ ఉంటే, అంటే బావగారు అక్క పెళ్లి చేసుకోకుండానే ఇంకా నా పెనిమిటి మీద భర్త మీద ప్రేమ పెంచుకుంటూ మీ దగ్గరే ఉందన్నమాట అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఒక్కసారిగా సత్య అనుమాన పడుతుంది, ఎందుకంటే ఇన్ని రోజులుగా కూడా కాపురం చేసిన నాకు పిల్లలు పుట్టలేదు, కానీ ఆదిత్యకు రుక్మిణి అక్కకు పిల్లలు పుట్టారు అంటే లోపం ఆఫీసర్లో కాదు నాలోనే అన్నమాట అని సత్య నిజం తెలుసుకుంటుంది. ఇక అప్పుడు సత్య మన్ను మాధవ ఇద్దరు కూడా కలిసి ఒక డెసిషన్ కి వస్తారు, అది ఏంటి అంటే ఇక మాధవ అంటూ ఉంటాడు, సత్య నీకు 2 చేతులు ఎత్తి జోడిస్తున్నాను, నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను, నువ్వు కాదనకూడదు అని అంటూ ఉంటే, ఏంటి బావగారు చెప్పండి అని అనగానే, మీలాంటి అక్క వాళ్ళకు ఎప్పటికీ కూడా దేవుడు మంచి చేయాలి న్యాయం చేయాలి, ఇన్ని సంవత్సరాలుగా మీ అక్క నా జీవితంలోకి వచ్చి ఎంతో బాధపడింది, ఇక నేను ఒక
కదలిక లేని మనిషిలా ఉన్నా సరే నాలో జ్ఞానం తెలివితేటలు అన్నీ పంచి ఒక మంచి తండ్రిలాగా నన్ను తీర్చిదిద్దింది. ఇంత చీకటి గదిలో ఉన్న నన్ను వెలుగులోకి తీసుకుని వచ్చిన మీ అక్క జీవితానికి మన ఇద్దరం కూడా కలిసి న్యాయం చేయాలి అని చెప్పేసి అనగానే ఇక అప్పుడు సత్య కూడా అంటుంది, అవును బావు గారు మా అక్క జీవితానికి న్యాయం చేయాలి అని అనగానే అప్పుడు ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు, ఇన్ని రోజులుగా కూడా మా ఇంట్లో వాళ్ళు రాధ ఎప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటుందా అనుకున్నారు, కానీ రాధకు తాళి కట్టిన భార్యే ఆఫీసరు, అంతేకాకుండా దేవి ఆ ఇంటి వారసురాలు, కాబట్టి వాళ్ళని వాళ్ళని ఒకటి చేయాలి అంటే నువ్వు నిన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా సత్య షాక్ అయిపోతుంది. అప్పుడు మాధవ అంటూ ఉంటాడు, సత్య నీకు ఎలాగో పిల్లలు పుట్టరు, చిన్మయిని నీ కూతురుగా అనుకో, ఇక మీ అక్కారు దేవిని తీసుకొని ఆదిత్యని తెలుతుంది, మనం ఇలా పెళ్లి చేసుకుంటేనే అక్కడ ఆదిత్య రుక్మిణీలు సంతోషంగా ఉంటారు దేవితో కలిసి అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా సత్య ఆ విషయానికి షాక్ అవుతుంది. మరి సత్య ఇక మాధవ నిర్ణయానికి ఒప్పుకుంటుందా లేదా, అయితే ఇక వీళ్ళు నిజం తెలుసుకొని తర్వాత ఎపిసోడ్ లో ఏం చేయబోతున్నారన్నది తెలుసుకోవటం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ని కూడా సెలెక్ట్ చేసేయండి.